క్రికెట్ ఫ్యాన్స్ ని నెల రోజుల పాటు ఉర్రూతలోగించిన T20 వరల్డ్ కప్ 2024 కి శుభం కార్డు పడింది. జూన్ 29న భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఈ మెగా టోర్నీ ముగిసింది. ఈ టైటిల్ పోర్లో 7 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించింది టీమిండియా. రెండోసారి జగజ్జేతగా నిలిచింది. దీంతో 140 కోట్ల భారతీయుల కల నెరవేరింది. ఇక విజేతగా నిలిచిన టీమిండియా ఎంత ప్రైజ్ మనీని గెలుచుకుంది, రన్నర్అప్గా నిలిచిన దక్షిణాఫ్రికా ఎంత మొత్తం దక్కించుకుంది అనే వివరాలను ఇప్పుడు చూద్దాం. T20 ప్రపంచ కప్ ఛాంపియన్షిప్గా నిలిచిన టీమిండియాకు 2.45 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు 20.42 కోట్లు అందుకుంది. అదేవిధంగా రన్నర్అప్గా నిలిచిన సఫారీలకు 1.28 మిలియన్ డాలర్లు అంటే దాదాపుగా 10.67 కోట్లు లభించింది. ఇక సెమీఫైనల్కు చేరుకున్న ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లకు చెరొక 6.56 కోట్లు దక్కాయి. అదేవిధంగా సూపర్ 8కి చేరుకున్న మొత్తం 8 జట్లకు 3.17 కోట్లు ప్రైజ్ మనీ లభించింది. అదేవిధంగా 9 నుంచి 12వ స్థానాల్లో నిలిచిన జట్లకు 2.05 కోట్లు, 13 నుంచి 20 స్థానాల్లో ఉన్న జట్లకు 1.87 కోట్లు అందనున్నాయి. ఇక ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచిన బుమ్రాకు 12.45 లక్షల నగదు బహుమతి లభించనుంది. కాగా ఈ టోర్నీ అయిపోగానే కోహ్లీ, రోహిత్ శర్మలు రిటైర్మెంట్ ప్రకటించారు.